భగవద్గీత మీదే మరి ఇంకొక ఎవరు చెప్పని విషయం మీకు చెప్దామని మనవి చేద్దామని వచ్చాను మేము ముందుకి. ఇది ఏంటంటే భగవద్గీత మీద ఎందుకు చెప్తున్నాను అంటే, భగవద్గీత ఎక్కువ దాని మీద రిలయన్స్, మన వాళ్ళ యొక్క ఆధారపడడం ఎక్కువైపోయింది. భగవద్గీతలో ఉంటే అన్నీ ఉన్నట్టే, భగవద్గీతలో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కొన్ని ఉండవండి, భగవద్గీతలో కొన్ని భగవంతుడు కొంత బేస్ లెవెల్ నాలెడ్జ్ని అజ్యూమ్ చేసుకుని చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు పామరుడు కాదు, అనేక గీతలు ఉన్నాయి. గీతలో ఉద్ధవ గీత అని ఉద్ధవుడికి చెప్పినటువంటి, కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలు ఉన్నాయి. అది మహాభారతంలో ఉంది, భాగవతంలో ఉంది. బృహస్పతి గీత అని ఉంది, బృహస్పతి చెప్పాడు. బ్రాహ్మణ గీత అని ఉంది, బ్రహ్మగారు చెప్పాడు. హంస గీత అని ఉంది, విష్ణుమూర్తి మొదట్లో హంస రూపంలో వచ్చి చెప్పాడు హంస గీత. అలాగే ఎన్నో గీతలు ఉన్నాయి. ఈ గీతలన్నీ వే ధర్మవ్యాధ గీత, ధర్మవ్యాధుడు అనేవాడు చెప్పాడు. తులాధారుడు అనేవాడు చెప్పాడు, అదొక గీత ఉంది. విదుర గీత, ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పాడు, అది కూడా ఉంది. గురు శిష్య గీత ఉంది, పితృగీత ఉంది, పరాశర గీత ఉంది. ఇవన్నీ గీతలు ఉన్నాయి. ఈ గీతలు అంటే, గీత అంటే పాట. అందులో భగవద్గీత భగవంతుడు పాడిన పాట. బుద్ధవ గీత కూడా భగవంతుడు పాడిందే, అది కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. బుద్ధవుడికి ఉద్ధవ గీతకి భగవద్గీతకి తేడా ఏంటంటే, ఉద్ధవుడికి అర్జునుడికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ లేదు. అర్జునుడు వేదం చదువుకున్నాడు, ఉద్ధవుడు శూద్రుడు, ఆయన వేదం చదువుకోలేదు. ఆయన చెప్పాడు, ఆయనకి చెప్పాడు అని చేత అది కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. ఎంతకంటే భగవద్గీత కంటే కొంచెం విపులీకరించి ఉంటుంది. అది చదువుకోవచ్చు, అది చదివితే కొన్ని మీకు తెలుస్తాయి. ఇప్పుడు మీరు భగవద్గీత తెరిచి 3 అధ్యాయంలోకి వెళ్ళండి. వెళ్ళి అది ఏంటి, కర్మయోగము. కర్మ ఎలా చేయాలో తప్పనిసరిగా ఉంది అందులో. ఏం కర్మ చేయాలి, ఏది నా కర్మ, నా డ్యూటీ ఏది అనేదానికి మీకు అక్కడ నిర్వచనం లేదు. అలాగే భక్తి యోగంలోకి వెళ్ళండి, ఎటువంటి భక్తి అయితే దానికి ఇష్టమో చెప్తాడు భగవంతుడు. భక్తి అంటే ఏమిటి, ఇట్ ఈజ్ లెఫ్ట్ ఎజ్ ఎ పారాడాక్స్. పారాడాక్స్ కింద ఉండిపోయింది అది. పారాడాక్స్ అంటే మనకు అర్థమైనట్టే ఉంటుంది, ఆ మాట తెలుసు, అనేక సార్లు విన్నాం. కానీ దాని నిర్వచనించండి, నిర్వచనం చెప్పండి అంటే దొరకదు. మీకు పారాడాక్సుల్లో ముఖ్యమైన పారాడాక్సులు బాగా ప్రపంచమంతా ఉన్నవి 2. ఒకటి లవ్, ప్రేమ, దానికి నిర్వచనం లేదు. అలాగే బ్యూటీ, అందం. బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్, చూసేవాడు కంట్లో ఉందన్నాడు ఒక కవి గారు. బ్యూటీకి కూడా నిర్వచనం లేదు. ఏదో నిర్వచనం పెట్టి ఏదో కొన్ని మెజర్మెంట్స్ అవి, కొన్ని కొలతలు అవి తీసుకుని మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా ఇవన్నీ ఇస్తున్నారు. కానీ దానికి సరైన నిర్వచనం లేదు. అలాగే భక్తి కూడా. భక్తి అంటే ఏమిటి, నేను భక్తిగా ఉన్నానంటే ఇది ఎలా కొలుస్తారు, నా భక్తి ఎంతో ఎలా తెలుస్తారు. భక్త కుంభారుడు ఉన్నాడు, ఆయన కుమ్మరాయన. కుండలు చేద్దామని మట్టి తొక్కుతూ అందులో కొడుకుని తొక్కేశాడు, మా పాటలు పాడుకుంటూ పరవశించిపోయి. అంతవరకు వెళ్ళాలి భక్తి అంటే. కొందరు పైకి దేవుడి మీద ఒక్క పాట పాడరు, ఒక శ్లోకం చదవరు, మనసులో ఉండాలి భక్తి అంటారు. మనసులో ఉండాలా, చేతల్లో ఉండక్కర్లేదా, కర్మకాండ అక్కర్లేదా, భక్తి ఉంటే ఇవి చెయ్యవా. ఏమిటి భక్తి అంటే, మీరు 12 అధ్యాయం వెతకండి, భక్తి అంటే నిర్వచనం దొరకదు. గుణత్రయ విభాగంలో రజస్తమ సత్వ గుణాల గురించి కొంతవరకు వివరణ ఉంది. కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మహాభారతంలోని దానికి సంబంధించిన పర్వాలు చదవలసిందే. గీతలో 15 అధ్యాయంలో మాత్రం లేదు, కర్మయోగంలో లేదు. అలాగే ఆదిశంకర భగవత్పాదులు 11వ అధ్యాయంలోని 55వ శ్లోకం, అది చివరి శ్లోకం పబ్లిష్ అయ్యి వాటిల్లో, కాకపోతే 56వ శ్లోకం 745 ఉన్నట్టయితే ఆ శ్లోకం ఏంటది, అది కనుక అర్థమైతే భగవద్గీత అంతా అర్థమైనట్టే, కాకపోతే అర్థం కానట్టు అన్నారు ఆయన. మత్కర్మకురున్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస మామేతి పాండవ. మత్కర్మకురున్, నా పని చెయ్యి. మద్భక్తో, నాకు భక్తిగా ఉండు. సంగవర్జిత, కోరికలు లేకుండా ఉండు. నిర్వైర సర్వభూతేషు, సర్వప్రాణుల యందు వైరం పెట్టుకోకు. యస మామేతి పాండవ, అటువంటి వాడు నాకు చాలా ఇష్టుడు. మత్కర్మకృత్, నా పని చెయ్యి. ఏంటి భగవంతుడి పని, భగవద్దేవుడి పని బత్కర్మకృన్ అంటే, అదేమిటో అర్థం చేసుకోవాలి. నేను చెప్పను, నా అర్థం అది, నా అర్థం నాకుంది. మీ ఎవరి అర్థం వాళ్ళు చేసుకోవాలి. గీతలో లేదా, ఉంది కానీ కర్మయోగంలో లేదు. కర్మయోగంలోనూ ఒకటే, నీతం కురు కర్మత్వం, నీకు నియమింపబడిన పని చెయ్యి. నీకు నియమింపబడిన పని ఏది, అందులోనే ఉంది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మ చేస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, పరధర్మం మాత్రం భయావహమైనది. శ్రేయాన్ స్వధర్మో విఘ్న. అదే 18వ అధ్యాయంలో కొంచెం మార్చి చెప్పారు, శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మా సునిశ్చిత స్వభావ నీతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. స్వభావానికి తో సంబంధించిన పని చేసినట్టయితే పాపం చెందదు. అదే ధర్మవ్యాధులు అంటాడు. నేను మాంసం అమ్ముతున్నాను, నా వృత్తికి నా కులానికి సంబంధించిన పని చేస్తున్నాను, స్వభావ నీతం కర్మ, నాకు పాపం లేదు. కరెక్ట్ అది. ఎవరి స్వభావం ఏమిటి? పుట్టుకతో స్వభావం అనేది ఇండివిజువలా? అది లేకుంటే ఏమైనా ఒక కామన్ ఉందా? ఈ 18వ అధ్యాయంలో చెప్పారు మళ్ళీ భగవంతుడు ఏమని బ్రాహ్మణులకు ఏం చెప్పాడు, శమో ధమస్ తపస్ శౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానక మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమము ధమము తపము శాంతి క్షాంతి ఆజ్యము ఆస్తిక్యము ఇవన్నీ బ్రాహ్మణుడికి పుట్టుకతో వచ్చిన స్వభావములు. తేజో ధృతిర్ దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషి గౌరక్షవాణిజ్యం వైశ్వకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశాపి స్వభావజం. ఈ స్వభావాలు చెప్పాడు, ఈ స్వభావాలను బట్టి పనిచేయమని చెప్పాడు. ఎవరిని పాటిస్తున్నారా? శమో ధమస్ తపశౌచం క్షాంతి రాజ్యమే వచ్చింది. ఇందులో ఆజ్యమేమైనా ఉందా బ్రాహ్మణుల్లో? అందరిలో కొందరిలో ఉంది, అందరిలో కాదు. అందరినీ ఒక మాటకు అంటానే వీల్లేదు, కొందరిలో ఉంది. మిగిలిన వారిలో ఆజ్యం ఉందా? తేజో ధృతిర్ దాక్ష్యం, ధృతి పట్టుదల, దాక్ష్యం దయాగుణం. యుద్ధేచాప్య పలాయనం యుద్ధంలోంచి వెన్ను చూపించకుండా ఉండడం. దానమీశ్వర భావస్య, దానం చేసేటప్పుడు ఈశ్వరుడు ఎలా ఇస్తాడో అలా ఇవ్వాలి. చేస్తున్నారా అందరూ? కొందరు చేస్తుండొచ్చు, అందరు చేయట్లేదు. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం, ఒక్క వాణిజ్యం మాత్రమే చేస్తున్నారు చాలామంది వైశ్యులు. కృషి చేయడం పోయింది, గౌరక్ష పోయింది. పరిచర్యాత్మకం కర్మ శుద్రశాపి స్వభావజం, పరిచర్య చేస్తున్నారా? 99% చేయట్లేదు. ఇక మనం గీతను ఫాలో అయ్యేది ఏముందండి? గీతలో చాలా విషయాలు లేవు, ఇవన్నింటికీ మీరు బయటికి వెళ్ళాలి, మహాభారతం చదవాలి. చదివితే కానీ తెలియదు. ఈ గీత గురించి ఈ విషయాలు మీకు ఎవరు సాధారణంగా చెప్పరు, అందుకని నేను మీకు చెప్తున్నాను. తమరు గ్రహించి తమకు వచ్చినట్టుగా చేయగలరు.